గ్రామస్తుల్ని ఒకనాడు దాన్ని ఐఎస్ఐపిఎస్ వ్యవస్థని భారతదేశంలో స్టీల్ స్ట్రక్చర్ అనేవాడు పూర్తిగా పద్ధతి ప్రకారం ఉండే ఐఎస్ఐపిఎస్ ఇతర అధికారుల్ని పక్కన పెట్టేయడం పూర్తిగా ఆయన తొత్తులుగా మాడి చట్టానికి ధర్మానికి అనైతికంగా వ్యవహరించే ఐఎస్ఐపిఎస్ అధికారులని అందరూ ఎక్కియడం వాళ్ళకే అన్ని పదవులు ఇవ్వడం ఇది కేసీఆర్కే కేసీఆర్ భారతదేశంలో ముఖ్యమంత్రి ఇంతగానో వివరి చేస్తున్నారు ఈరోజు ఇంత చేసి బాగుపడి ఎంజాయ్ చేస్తూ ఒక విలాసమైన జీవితం ప్రజల సొమ్ముతో అనుభవిస్తూ అసలు రాజ్యాంగాన్ని మార్చారడం ఇది పూర్తిగా ఖండిస్తున్నాం ఇది నిజంగా ఎంత అహంకారం నిండిపోయిందో మనుషులో ఒక నిదర్శనం ఇప్పుడు బీజేపీ మీద మాట్లాడుతున్నాడు అదొక డ్రామా ఒక నాటకం టీఆర్ఎస్ బీజేపీలు నాటకం ఆడుతున్నాయి ప్రజల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీయే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కి టీఆర్ఎస్ పార్టీ ఓటేసింది బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడుకి టీఆర్ఎస్ పార్టీ ఓటేసింది రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసింది టీఆర్ఎస్ ట్రిపుల్ తలాక్లో బీజేపీకి ఓటేసింది కశ్మీర్ ఇష్యూలో ఓటేసింది డిమానిటైజేషన్ నోట్ల రద్దు విషయంలో బీజేపీ ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ సపోర్ట్ చేసిండు మోదీకి కేసీఆర్ అదేవిధంగా జిఎస్టీ విషయంలో మద్దతు పలికింది కేసీఆర్ దేశవ్యాప్తంగా మైనారిటీ సంస్థలని ఎన్జిఓలని అణచివేతే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంటే టీఆర్ఎస్ పార్టీ ఒక్కనాడు కూడా పార్లమెంట్లో నోరు మెదపలేదు క్రైస్తవ సంస్థలు మదర్ థెరిసా సంస్థతో సహా సూర్యాపేట కొత్త సూర్యాపేట జిల్లా దాంట్లో భాగంగానే గరిడేపల్లి మండలంలో రంగాపురం నుంచి సర్వారం వయా కొత్తగూడెం కొత్తూరు కీతవారిగూడెం 4,49,00,000 మంజూరైనవి అదేవిధంగా ఇది నేను శాంక్షన్ లెటర్ ఇస్తాను.